सिरसिल्ला मुनिसिपालिटी परिधिलो चिन्नबोंल ग्रामंलो मन ओक सिरसिल्ला मुनिसिपल ऐटी शाख मंत्री वर्यलु मन ओक वार्डुकु चिन्नबोंल मरियु भूपतनार मुस्टिपेल्लि पदो वार्डु वार्डुकु 75 लक्षल रूपायलु इव्वडं जरिगिंदि। दानिलो भागंगा मुद्राजी कालनीलो चाला रोजुल नुंचि ड्रैनेज लेक इब्बंदि पडुतुन्नारु कनुक చైర్మన్ అమ్మగారి దృష్టికి తీసుకురావడం జరిగింది। చైర్పర్సన్ గారి దృష్టికి తను వెంటనే ఫస్ట్ ఈ ఏరియానే పెట్టమని చెప్పడం జరిగింది। దీనిలో భాగంగా ఈ రోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది। దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మరియు మా తోటి కౌన్సిలర్లు వాడు ప్రజలు కాంట్రాక్టర్ పెద్దలు అందరూ రావడం జరిగింది। అందరికీ మరోమారు ఇదే కాకుండా విలీన గ్రామాలకు సంబంధించిన దానికి ఇంకా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఈ ఒక గ్రామాలను అభివృద్ధి చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను। सिरसिल्ला पट्टणंलो चिन्न बोनाल पदो वार्डुलो मरी दादापु 75 लक्षल वर्कु मरी सीसी ड्रैनेज कूडा प्रारंभोत्सवं चेसुकोनिकि चेसुकुन्नां। मरी इट्टि कार्यक्रमानिकि विचेसिन वार्डु पेद्दलु मरी स्थानिक कौन्सिलर् बोल्गम नागराज गारु मरी ओक गूडूरु भास्कर् कौन्सिलर् गारु मरी చెన్నమనేని కమలాకరరావు గారు మరి మున్సిపల్ అధికారులు వార్డు పెద్దలకు అందరికీ నమస్కారాలు। మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు మరి దాదాపు ఒక సిరిసిల్ల పట్టణం అభివృద్ధికి మొన్ననే 15 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది। మరి అందులో భాగంగానే మన కొత్తగా కలిసిన గ్రామాలు కూడా మరి ప్రత్యేకంగా నిధులు దాదాపు 75 లక్షలు కూడా పెట్టి మరి పనులు చేయించడం జరుగుతుంది। అంతే కాకుండా కూడా ఇంకా మన సిరిసిల్ల పట్టణంలో మరి పదో వార్డు గాని ఇంకా వార్డులు గాని ఇంకా డెవలప్ వార్డులు చాలా ఉన్నాయి। అవి కూడా ఇంకా నిధులు కూడా తీసుకొచ్చి చేస్తామని మరి సభముఖంగా తెలుపుకుంటున్నాను। మరి ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు। గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు 2 సంవత్సరాల కాలం తర్వాత కర్ణించి ఇచ్చిన 15 కోట్ల రూపాయల భాగంగా 39 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు। చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు। దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసి త్వరలో మరో 15 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేయాలని గౌరవమంత్రి కోరుతూ ఆ మిగతా వచ్చే డబ్బులతోటి గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న అన్ని వార్డుల్లో ఉన్న డ్రైనేజీలు సీసీల సమస్యలు తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। ఈ కార్యక్రమాలు వేగంగా పూర్తి కావడానికి అధికారులు ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను।